భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 6వ వార్డుకు చెందిన దాసరి చుక్కమ్మ, 10వ వార్డుకు చెందిన బొమ్మ సుశీలమ్మలు ఇటీవల మృతి చెందారు. ఇక వారి కుటుంబానికి కల్లూరి ఫౌండేషన్ సహకారంతో 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల మరణించిన వారి కుటుంబానికి కల్లూరి ఫౌండేషన్ సహకారంతో 5,000 ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల ప్రధాన కార్యదర్శి జంగంపల్లి బాలయ్య ఆధ్వర్యంలో అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కల్వకులను సతీష్ భట్, బాలయ్య గౌడ్, యువసేన అధ్యక్షుడు కొంభకాని శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యారుట పట్టణంలోని 6వ వార్డులో పున్నాముల సుక్కమ్మ గారు మరణించడం జరిగింది. అతి విషయం తెలియగానే మరి మా కల్లూరు ఫౌండేషన్ తరఫున ఆలేరు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరు రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మరి వెంటనే తెలుసుకుని అటు కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా యారుట పట్టణంలోని మరో వార్డుకు చెందిన బొమ్మ సుశీలమ్మ గారు మరణించే విషయం తెలియగానే వారి కుటుంబానికి కూడా మరి సుమారు 50 కిలోల బియ్యం బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెవరైనా నిర్పేదలు, కరోనా పేషెంట్స్ కానీ ఇంకెవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మా ఫౌండేషన్ తరఫున మేము చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. మరి కరోనాతో ఎంతోమంది మరణిస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేని వైఖరి ఉన్నది. తక్షణమే ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మా నియోజకవర్గ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.